సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు సమస్యలన్నిటికీ సత్వరమే పరిష్కరించేందుకు అంకిత భావంతో పనిచేయాలని సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులకు సూచించారు. సత్యవేడి నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన రెవెన్యూ మండల పరిషత్, రహదారుల భవనాల శాఖ తదితర అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు అనుగుణంగా నడుచుకుని ప్రజలకు సేవ చేయడంలో కంకణబద్ధులై ఉండాలని ఆయన అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటికి అధికారులు చూపుతున్న పరిష్కారాలు, పల్లెల్లో నెలకొన్న పారిశుద్ధ్యం, తాగునీటి, ఎద్దడి, రోడ్ల నిర్మాణం, సమగ్ర భూ సర్వే, పట్టాదారు పాసు పుస్తకాలు, సంక్షేమ పథకాలు, సామాన్యులకు అందుతున్న తీరు తదితర విషయాలకు సంబంధించి ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నింటికీ సత్వరమే పరిష్కారం చూపించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల్లో కూడా అగ్రికల్చర్ కూడా రక్తైనా ఎడ్యుకేషన్ కూడా నాడు నీడినటువంటి అంశం కూడా కరెంట్ సప్లై ఇవాళ సగం ప్లేస్ వస్తున్న ఆడినట్లో మన జిల్లాలో మన నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయలు హై స్కూల్కి తీసుకుని వస్తున్నాం. ఇవి కాకుండా ఇప్పటికే 10 స్కూల్ అయిపోయింది. ఇంకా ఉన్నటువంటిది కూడా ఈ సగం వేలో ఎక్కడ కూడా మిస్ కాకుండా రేపు ఎంపీ రివ్యూ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గుర్తు పెట్టుకొని ఎక్కడైనా ఒక స్కూల్ కూడా వదలకుండా మీరు ఇన్క్లూడ్ చేయండి. నేను ఆర్డర్ తీసుకుని ఇచ్చేస్తా. ఒక స్కూల్ కూడా వదలకుండా మనం కాన్ఫరెన్స్లో సెకండ్ ఫేస్లో వెళ్ళిపోవాలా? కొంతమంది ఎమ్మెల్యేలో థర్డ్ ఫేస్ వస్తుంది కదా, 1-2 పోతే పోతున్నారని ఆలోచిస్తుండదు. అది చాలా పొరపాటు. అది అన్ని స్కూళ్ళు కూడా నాడు నేడులో ప్రజలకు చేసేలా అది మీరు కోఆర్డినేట్ చేసుకొని చేయండి. కాంపౌండ్ వాల్స్ కూడా కొంత డబ్బు రాలేదన్నారు, అది కూడా మీరు ఇవ్వండి. ఏదేది పెండింగ్ ఉందో కలెక్టర్ దగ్గర తీసుకుని చెప్పి మీకు అన్ని విధాలుగా మా నాయకులకు మా నాయకులు కూడా వినేసుకున్నాను. మన ప్రభుత్వంలో ఒకవేళ ఆలస్యమైన ఫండ్స్ గట్టిగా పట్టి చేసుకుంటాం. పథకాలు, ప్రభుత్వ పథకాలు ఏది కూడా నిలబొద్దు. మళ్ళీ పోతే సచివాలయం కానీ, రైతు పరిరక్షణ కేంద్రం కానీ, మిల్క్ సెంటర్లు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, ఇతరత్రమైన అంగన్వాడీ బిల్డింగ్లు కానీ పోతే వాళ్ళ మనసు రాదు. అందుకని దీన్ని దృష్టి పెట్టుకోండి. మా నారాయణ ఎంఆర్ఓ గారు, మీరు నారాయణ ఎంఆర్ఓ మన బిల్డింగ్ లేదు, నారాయణ ఎంఆర్ బిల్డింగ్ నేను గత కలెక్టర్ ఇచ్చాను, మంత్రి గారు కూడా ఇచ్చాను. 90 లక్షలకి ఎస్టిమేట్ చేసి ఇచ్చారు. ఇది త్వరతగతిన మీరు కలెక్టర్